ఆచారాలుంటే మంట మంటగా ఉంటది. అవునండి బాబు, మీరు వీళ్ళ సాంప్రదాయాలు చూస్తే నిజంగానే మంట మంటగా ఉంటది. కావాలంటే మీరే చూడండి. భలే ముచ్చటగా ఉన్నారా ఇద్దరు. అరే ఇంకొంచెం తింటే బాగా వస్తారు. రే తొందరగా రండి. నమస్కారం అత్తయ్య గారు, వెల్కమ్ టు మై టీమ్. ఏమండి సంస్కృతి సాంప్రదాయాలకు విలువ ఇవ్వరా? పెళ్లి ఆచారం తెలుసా మీకు? ఏమండి పెళ్లి పేట్ల మీద తాళి కట్టేంత వరకు పెళ్లి కొడుకు ఏమైనా తింటాడా? వాళ్ళ ఆచారాన్ని కూడా ఫాలో అవ్వాలిగా. కళ్ళంట నీళ్ళంటరా. పెళ్లి కొడుకు పెట్టే ముందు నాకు జన్మనిచ్చినట్టు నాన్న. ఒరే నాన్న. అత్తగారు మీరు మీరు అల్లుడు పెట్టండి, ఇంకొక తోడు పెట్టండి, ఇద్దరు ఒకరికొకరు పెట్టండి. వస్తున్నానే బావగారు. బావగారు బావగారు ఎలా ఉన్నారు? మర్యాదలు మీ మర్యాదలు మీరు చూపించారు, మరి మా మర్యాద అనండి. బంగారం లాంటి అల్లుడు దొరికారు. మోటు కొరుకు మోటు కొరుకు. వాడి పెట్టు మోహన్ గారికి. రా రా నవ్వులు, బాగా నవ్వులు. బస్కర్ గారు చాలదండి, ఎరపచ్చురుగా పెట్టండి. కాడ చెప్పుకోవాలి సౌండ్ ఏంటి అక్కడ బ్యాక్గ్రౌండ్ ఆగితే స్కిట్లోకి వెళ్దాం. పెళ్లికి ఇంకా గంట టైం ఉంది, అప్పట్లో వారం రోజులు జరిగేది పెళ్లి, గంట ఉంది కాబట్టి సరదాగా ఫ్యామిలీ అంతా ఒక అంటాక్షరి ఆడుకుందామా? ఏది ఒక్కసారి ముందుగా అత్తగారు మీరు ఒక పండు మిరపకాయ నోట్లో పెట్టుకొని దీని కరకరా నవ్వులేసి ఓ పాట అందుకోండి. అల్లుడు అంత అభిమానం ఇస్తున్న అభిమానం కాదండి, ప్రేమ, పండు ప్రేమ. చెప్పు ఏం కావాలి? అమ్మా బాబు పర్సనాలిటీని బట్టి 4 గాని 20 గాని పెట్టాలి. రేపటి నుంచి నాతో కాపురం చేయాలి కదా. నువ్వు చూడు చూడకపో నే చూస్తూనే ఉంటా, మాట్లాడు వాడకపో నే మాట్లాడుతూనే ఉంటా, నువ్వు పాడు పాడకపో నే పాడుతూనే ఉంటా. కన్నీళ్ళు వస్తున్నాయి. పంతులు గారు పెళ్లి తొందరగా గబగబా కానించేయండి. 5 నిమిషాల్లో అయిపోవాలి. దుకునైనా అంత కంగారు పడతారు? పెళ్ళి అంటే చాలా నెమ్మదిగా పద్ధతిగా సాంప్రదాయంగా చేయాలన్నమాట. మీ పద్ధతి కో నమస్కారం. మాకో పద్ధతి ఉంది, ఏమేమో పద్ధతి పరిచయం చేయి. మీరు ఒకసారి కళ్ళు మూసుకోండి. ఏమమ్మా స్వీట్ పెడతావా? 4-5 ఎక్కువే పెట్టున్నాను రోడ్డు కాంతి. బాగా నవ్వాలండి పంతులు గారు, మొహమాట పడద్దు, ప్రశాంతంగా చేయండి పెళ్లి అంత అద్భుత. పంతులు గారు మొహమాట పడతారు. నాకు ఇప్పుడే గుర్తొచ్చింది, నాకు అర్జెంట్ గా వేరే ముహూర్తం ఉంది. లేదు లేదు ఆయన అప్పుడు పంతులు గారు కూర్చోకుండా నిలబడి మాట్లాడుతున్నాడు. పంతులు చీటింగ్ చీటింగ్ పెట్టు, త్వరగా పెట్టు, ఆగు. జీలకర్ర బెల్లం కూడా పెట్టడం రాదా? సరిగ్గా పెట్టు, పెడుతున్నప్పుడు జారిపోతుంది. అల్లుడు ఫీల్ అవుతున్నాడు. ఇంకో పచ్చిమిరపకాయ పెట్టండి. అల్లు గారు సాటిస్ఫాక్షన్ లేదు. అయిపోయింది. అల్లుడు గారు అరుంధతి నక్షత్రం పైకి చూడండి, ఒక్క కనపడుతుందా? ఒక్కొక్కటి కాదు, ఆకాశం అంతా చొక్కలే కనిపిస్తున్నాయి.
ఇంకా చివరిది అప్పగింతలు సక్రమంగా చేసుకొని వెళ్తున్నాను. నువ్వు పచ్చి మిరపకాయలాగా వెళ్ళి ఆరు నెలల తర్వాత పండు మిరపకాయ న్యూస్ చెప్పాలమ్మా. అమ్మాయి అత్తగారు కాల్తుంది పంపించండి.